போற்றக்கேடவையில்லவன் உடையானவனொரு மூர்த்தியாய் சீற்றத்தோடருள் பெற்றவன் அடிகீழ் புகழ நின்ற செங்கமால் செங்கள் மாயாய் நாற்றம் தோற்றச் சுவையொலியோரலாகி நின்ற எம் வானவர் ஏற்றையே அன்றி மற்றொருவரையே யானிலேன் எழுமைக்குமே ஆழ்வார் திருவடிகளே சரணம் பக்தாஹம்ருதம் விஸ்வஜனானுமோதனம் சர்வார்த்ததம் ஸ்ரீ ஷடகோபவாங்மயம் சஹஸ்ரசாகோபநிஷத் சமாகமம் நமாம்யஹம் திராவிடவேதசாகரம். பாகவதோத்தமுலரா, தோத்தக்கேடவை இல்லவனுடையான் அவனொரு மூர்த்தியாய் சீத்தத்தோடருள் பெத்தவனடி கீழ் புக நின்ன செங்கண்மால் நாத்த தோத்தச்சுவையொலி உரலாகி நின்ன எம் வானவரே தத்தையே எண்ணி மற்றொருவரை யானிலே நெழுமைக்குமே. நேனு சத்தியான்னி தெளிசின தருவாத ఇక దాన్ని వదిలిపెట్టి వేరొక దాన్ని ఎలా ఆశ్రయిస్తాను అని అంటున్నారు ఆళ్వార్. నకథంచన కంచన జాతు భజే నకథంచన, ఏ విధంగా అయినా ఎవరినైనా ఇంకా ఎలా నేను ఆశ్రయిస్తాను అంటూ మనకు వెంకటేశ్వర స్వామి వారి యొక్క స్తోత్రంలో ఆళ్వార్ల యొక్క మంగళాశాసనాలన్నీ మనకి సుప్రభాత రూపంలో, స్తోత్ర రూపంలో, ప్రపత్తి రూపంలో, మంగళాశాసన రూపంలో మనకు అనుగ్రహించారు పెద్దలు ప్రతివాది భయంకర మన్నన్ స్వామి. అపహాయ రఘుద్వహం అన్యమాం, భగవానుడైనటువంటి నారాయణుడు శ్రీరామచంద్రుణ్ణి వదిలిపెట్టి అటువంటి కళ్యాణ గుణాలు కలిగిన స్వామిని వదిలిపెట్టి ఇంకొకరిని ఎలా ఆశ్రయిస్తాను. మన తెలుగు సాహిత్యంలో కూడా భక్తరామదాసు గారు, రామా నిన్ను వదిలి ఇంకొకరిని ఎలా నేను ఆశ్రయిస్తానయ్యా, మొరొక్కిన నీకే మొరొక్కవలే, మోక్షమసంగిన నీవెయ్యవలే, తక్కిన మాటలేమిటికి దాశరథి కరుణాపయోనిధి అంటూ మిగిలిన మాటలన్నీ అనవసరం స్వామి. మొరొక్కితే నీకు మొక్కాలి, మోక్షమిస్తే మోక్షమిచ్చే జనార్దనాథ్, నువ్వే కదా ఇచ్చేవాడివి అంటూ శరణు వేడారు. ఈ ప్రబంధంలో కూడా అదేవిధంగా ఆళ్వార్లు మనకి తెలియజేస్తున్నట్లుగా తెలుస్తుంది. చూడండి, తోత్తక్కేడవై ఇల్లవన్, భగవానునికిట పుట్టడము లేదా వినాశనము అవడము ఇవి ఏవి లేనివాడు ఆయన. ఎందుకని? అజాయమానః, ఆయనకి పుట్టడం అనేటువంటిది లేదు, అలాగనే వినాశము కూడా లేనటువంటి వాడు. ఆ విధంగా సత్యధర్మస్వరూపుడైనటువంటి పరమాళ్ళు ఉత్పత్తి వినాశాలు లేనివాడు. ఇంకా ఎల్లవన్ ఉడయాన్, మాకు స్వామి, మేం వారి యొక్క సొత్తు. స్వామి మనను ఎలా వినియోగపరచదలుచుకుంటే అలా వినియోగించుకుంటాడు. దీన్ని ఏమన్నారు, యథేష్ట వినియోగ అర్హం.
బంగారం ఉంది, ఒకసారి ఉంగరం చేయించుకుంటాము, కాదు చెవులకు ఆభరణం, కాదు చేతికి కంకణం, ఎక్కడ ఎలాగైనా దాన్ని ఉపయోగించుకోవచ్చు. అలాగనే సొత్తు కదా అది, స్వామి యజమాని ఇష్టం. ఆ విధంగా ఈ జీవులందరూ కూడా, ఈ సమస్త చరాచర సృష్టి అంతా కూడా స్వామివారి యొక్క సొత్తు. సొత్తు కలిగిన వాడిని స్వామి అని అంటారు. అందువల్ల స్వామిని ఏడుకొండలవాడ స్వామి, శ్రీమన్నారాయణ స్వామి, ఈ స్వామి అవన్ ఓరు మూర్తియాయ్, ఆ స్వామి ఓరు మూర్తియాయ్, సాటిలేని దైవం. ఇక ఆయనతో రెండోవాడు ఇలా ఉంటాడు అని చెప్పలేమన్నమాట. ఆయన స్థానము అటువంటిదే. అదే పెద్దలు చెప్తున్నారు మన క్షేత్రంలో, వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన. బ్రహ్మాండాల్లో కూడా వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యాస్థానం లాంటి ఆస్థానం లేదు. పోని స్వామ్యో వెంకటేశ సమోదేవ, వెంకటేశ్వర స్వామి వారితో సమానమైన దైవము న భూతో న భవిష్యతి, ఇంతకుముందు లేదు, తర్వాత కూడా ఎట్టి పరిస్థితిలోనూ ఉండరు. అంటే స్వామివారికి స్వామివారే సాటి. స్వామివారు ఇంకో దైవంలాగా ఉన్నారు, ఇంకొకరు స్వామివారిలాగా ఉన్నారు, అంతా ఒకటి అని చెప్పడం అనేది ఆళ్వార్లు అంగీకరించినటువంటిది. ఇది ప్రమాణంగా చెబుతున్నట్ట. ఓరు మూర్తియాయ్, ఓరు అద్వితీయమైనటువంటి మూర్తి, ఇక రెండవ దైవం ఇటువంటిది ఉండనే ఉండదు అని ప్రస్తుతం లక్ష్మీ నృసింహస్వామి యొక్క రూపాన్ని తెలియజేస్తున్నారట. అవన్ ఒరు మూర్తియాయ్ సీతతో అరుళ్ పెత్తనవన్. స్వామివారికి ఎంతో కోపం వచ్చింది, హిరణ్యకశిపుడు మీద నిప్పులు చెరిగారు. హిరణ్యకశిపుడు స్వామి యొక్క పరమభాగవతుడైన ప్రహ్లాదుణ్ణి నానా బాధలు పెట్టాడు. తన పేరే ఉచ్చరించమంటాడు, తనకే విగ్రహాలు ఉన్నాయి ఆ విగ్రహాలకు పూజ చేయమంటాడు, జ్ఞానం అంటే తనను గురించినదే అని చెబుతాడు. అటువంటి దాన్ని ధిక్కరించాడు ఆయన కుమారుడైన ప్రహ్లాదుడు. నాన్నగారు ఏం మాట్లాడుతున్నారు మీరు, లోకమంతా జయించారు కానీ మీలో ఉన్నటువంటి అహంకార మమకారాలు జయించారా? అవి జయించలేకపోయారు. పైగా మీ విగ్రహాలకు పూజ చేయమంటున్నారేమిటి? ఇంతకుముందు మీరు లేరు, తర్వాత కొంతకాలానికి ఉండరు, మీకు విగ్రహాలేమిటి? నవ్విపోదురు అందరూ. ఎల్ల శరీరధారులకు మొత్తం అందరికీ కూడా ప్రాణులకు కూడా మొత్తం వ్యాపించినటువంటి వాడు నారాయణుడు కదా, ఆ నారాయణ్నే మనం స్మరించాలి. ఈ తెలివి ఉన్నంత లోపల స్వామిని గనక మనం స్మరించకపోయినట్లయితే కళ్ళు మసకలు పారిపోతాయి, చర్మం ఊగులాడిపోతుంది, నోరు మూగబోవచ్చు, కంఠము జీరపోతుంది. ఆ సమయంలో పరమాత్మ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది అని చెబితే కోపం వచ్చిందిట. ఇక పళ్ళు పటపట కొరుకుతూ పిల్లవాడని కూడా చూడకుండా కొండలపై నుంచి త్రోయా, కొండలపై నుంచి తోసి కింద పడేయండి అన్నాడు. కొండలపై నుంచి తోసేశారు, నిప్పులలో వేయమన్నాడు, పాముల చేత కరిపించమన్నాడు, విషాన్ని కూడా ఇచ్చాడు. ఒక్క బాధ పెట్టాడా? సావడు ఇదేమి చిత్రమో, చివరికి నెత్తి నోరు కొట్టుకున్నట్టు హిరణ్యకశిపుడు. నేను ఎన్ని రకాలుగా వీడిని చంపాలన్నా వీడు చనిపోవట్లేదే, ఏమిటసలు వీడిలో ఉన్నటువంటి వాడు ఎవరు అని. అవన్ ఒరు మూర్తియాయ్, చివరిగా పరీక్షలు పెట్టాడు. నీ భగవంతుడు హరి అంటున్నావు, ఎక్కడున్నాడు రా అని అడిగట. అంటే నాన్నగారు ఇందుగలడు అందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు ఈ ధనవగ్రణి. వింటే ఏమనుకుంటున్నారు నాన్నగారు? మీరు వినాలే గాని పరమాత్మ ఎక్కడ లేడో మీరు చెప్పండి, అంతటా వ్యాపించి ఉన్నాడు అని. ఆ మాటకు ఇంకా ఉగ్రుడైపోయట. సీత
తోడు. హిరణ్యకశిపుడు అతనిపై ఇక స్వామికి విపరీతమైన కోపం వచ్చింది. నా భాగవతుడు, నా భక్తుడైనటువంటి వాణ్ణి నానా బాధ పెడుతున్నాడు. భగవతపచారము ఒక రకంగా సహించరానిది, కానీ భాగవతాపచారము అంతకంటే ఘోరమైనది. భగవంతుడి పట్ల మనం అవిధేయతగా ఉన్నా ఆయన సర్దుకుపోతాడు, కానీ ఆయన భక్తుల పైన కానీ ఆయనకు సేవ చేసేటువంటి వారి మీద కనుక మనం ఎటువంటి అపచారాలు, నిందలు మోపితే దానికి 100 రెట్లుగా శిక్ష అనుభవించాల్సి వస్తుంది. వాడు ఎంతటి వాడైనా సరే దాని క్రౌర్యం అంటారు. విష్ణోహో అవమానాద్ గురుతరం శ్రీవైష్ణవోల్లంఘనం అని చెప్పారు. మహావిష్ణువుని అవమానపరిచిన దానికన్నా ఆయన భక్తులను గనక అవమానపరిస్తే ఆయన సహించడు. నిప్పులు చెరుగుతాడు. ఎలా చెరుగుతాడు, ఎప్పుడు చెరుగుతాడు, ఎక్కడ చెరుగుతాడంటే ఇదిగో చూడండి, నృసింహావతారమై. వారే బాబోయ్, ఇదెక్కడ అవతారము అని అందరూ గడగడలాడిపోయారట. హిరణ్యకశిపుడు నేనే తెలివిగలవాడినని చెప్పి పగలు చావకూడదు, రాత్రి చావకూడదు, ఇంటి లోపల చావకూడదు, ఇంటి బయట చావకూడదు, ప్రాణమున్నవాటితో చావకూడదు, ప్రాణము లేని వాటితో చావకూడదు, అగ్నిలో చావకూడదు, నీళ్లల్లో చావకూడదు, ఇక ఎన్ని రకాలుగా మనుషులతో చావకూడదు, జంతువులతో చావకూడదు, దేవతలతో చావకూడదు, ఈ విధంగా రకరకాలుగా కోరాటండి. వాడికే అంత తెలివి ఉంటే వాడిని సృష్టించిన భగవంతుడికి ఎంత తెలివి ఉండాలి? కాబట్టి వాడి వరములోనే ఒక శాపం ఉన్నది, అది తీసుకొని శ్రీమన్నారాయణుడు ఒరు మూర్తియాయ్ ఊహకందనట్లుగా, చివరికి లక్ష్మీదేవికి కూడా అందలేదు, ఆమె కూడా ఎప్పుడూ చూడనటువంటి ఒక సింహం యొక్క వేషంతో, ఎటువంటి సింహం, నరసింహమై, క్రిందంతా కూడా నరరూపం, పైన సింహరూపంతో, ఎక్కడా చూడలేం, బ్రహ్మాండంబు బద్దలైనట్టుగా ఆ స్తంభం ఎప్పుడైతే హిరణ్యకశిపుడు కొట్టాడో ఉద్ధతలీలన్ భయంకరమైనటువంటి దానిలో చక్రిన్ గిక్రిన్ ఆ శ్రీమన్నారాయణ్ణి, ఆ గిక్రిని ఈ స్తంభంబున చూపగలవే, ఈ స్తంభంలో చూపిస్తావా అని ఒక్క మోతు ముట్టేటండి. ఆ ఉక్కు స్తంభంలోంచి స్వామి ఆవిర్భవించాడు. లక్ష్మీ నృసింహ ఆవిర్భావం, కళ్ళల్లోంచి నిప్పులు నిప్పులు కురుస్తున్నాయట, పళ్ళు పటపట కొరుకుతున్నారట. స్తంభం బద్దలైంది, గుండెలు బద్దలయ్యాయా, రెండిటిలో ఏది ముందు జరిగిందో ఎవరూ చెప్పలేకపోయారు. రావడం రావడమే ఒక తన్ను దన్నారటండి. వాణ్ణి అమాంతంగా ఎత్తుకొని ఇంటి బయట కాదు, ఇంటి లోపల కాదు, మధ్య భాగంలో, పగలు కాదు, రాత్రి కాదు, సంధ్యా సమయంలో, జంతువు కాదు, మానవుడు కాదు, నర సింహం రూపం మిశ్రితంగా ఆవిర్భవించి ప్రాణం ఉన్నదా లేనిదా గోళ్లతో చీల్చి అవతల పారవేసినటువంటి ఒక అద్భుతమైన ఆ సన్నివేశంలో సీతతో అరుళ్ పెత్త అవన్ అడికి, అంత కోపంతో ఉన్న సమయంలో కూడా ప్రహ్లాదుని మీద దయామృతాన్ని నేత్రాల్లోంచి కురిపించే అట్ట స్వామి. ఆ సింహం అప్పుడు ఎలా ఉందిట, అడగ సింగర్, అందమైనటువంటి సింహంగా మారిపోయిందిట. ప్రహ్లాదాళ్వార్లు తన అడికి తన శ్రీపాదాల కింద ఉన్నట్లుగా పూహ నిన్న చేరునట్లు నిలబడినటువంటి ఆ స్వామి ఎట్లా ఉన్నారట, వాడికేమో సింహరూపంలో కనపడ్డారు, వినయంగా తలకాయ వంచుకున్నందుకు ఇతనికి మామూలుగా పాదాలు కనపడ్డాయట. ఆ లక్ష్మీ నృసింహుని యొక్క వైభవాన్ని ఈనాడు నమ్మాళ్ళు వార్లు మనకు అందిస్తూ పరమాత్మ ఎక్కడున్నారనుకుంటారు, ఎలా ఉన్నాడనుకుంటారు, రూపము లేదంటున్నారు, వీటన్నిటికీ సమాధానంగా ఇప్పుడు ఇక్కడ ఇలాగున్నాడని ప్రత్యక్షం చేసి చూపించిన ఏకైక అవతారము లక్ష్మీ నృసింహావతారం. మహా ఉగ్రరూపంతో తనను కాదు నిందించినందుకు తన భక్తుడైన ప్రహ్లాదుణ్ణి ఇబ్బంది పెట్టినటువంటి తరుణంలో ఆవిర్భవించినటువంటి ఈ అవతారము పుహు నిన్న షంగన్మాల్.
తన శ్రీపాదాల కింద చేరునట్లుగా నాత్త తోత్త చువయ్యలి. ఇక పంచస్పర్శలుగా నాత్త అంటే వాసన, తోత్త రూపము అంటే గంధము రూపము, శువై రసము, ఒలి శబ్దం, రూప రస గంధ స్పర్శ. ఒలి ఉరులాహి నిన్న, వీటన్నిటికీ కూడా నిర్వాహకుడుగా ఉన్నారట ఆ స్వామి. రూపము ఆయనే, గంధము ఆయనే, అదేవిధంగా స్పర్శ ఆయనే, ఆ విధంగా రసము స్వరూపుడు ఆయనే, శబ్దస్వరూపుడు ఆయనే. రూప రస గంధ స్పర్శలు అంటారు కదా, ఇవన్నీ కూడా తానేయుండి ఎం వానవరే తత్తయే. నిత్య సూరులంతా కూడా వచ్చి స్వామివారిని స్తోత్రం చేశారట. మహానుభావ శ్రీ లక్ష్మీనృసింహ, నీ దివ్యమైనటువంటి రూపం, నీ ఉగ్రమైనటువంటి రూపాన్ని ఉపసంహరించు. నారాయణ, నీవు నరసింహమూర్తిగా వచ్చావా, ప్రహ్లాద రక్షక, ప్రహ్లాదావన, ప్రహ్లాద ఖేద పరిహార, పరావతార లక్ష్మీ నృసింహ. తండ్రి, నీ కోపాన్ని ఉపసంహరింపచేయి. నీ భక్తుల పట్ల అపచారం చేస్తే ఎటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి వస్తుందో ప్రత్యక్షంగా చూపించవు. ఒక చిన్న పిల్లవాడి కోసమే అవతారం ఎత్తినటువంటి వాడవు. ఓ శ్రీహరి అంటూ దేవతలంతా కూడా వచ్చి మాకు నిత్యసూరులకు స్వామిగా ఉన్నటువంటి ఏ తత్తయే ఎన్ని మత్తొరువరయ్యానిలే నిజుమైకుమే, అటువంటి స్వామిని శ్రీయప్పతిని వదిలి నేను మరొక్కని ఎలా ఆశ్రయిస్తాను అని ఆళ్ళవార్లు, నాకు నరసింహస్వామి తప్ప ఇంకెవరూ లేరు సుమా అని. ఆ స్వామి కాలాతీతుడు, రూపము కానీ గంధము కానీ స్పర్శము కానీ వీటికి ఇవేటికి కూడా అందనటువంటి వాడు సుమా. ఉత్పత్తి వినాశాలు లేనటువంటి వాడు. ఇతరులకు ఉపదేశం చేసేటప్పుడు తాము అనుష్ఠాన పర్యంతం చేయాలి కదా, ఆ విధంగా నిరంతరం ప్రహ్లాదుల్లాగా అనుష్ఠానం చేసినటువంటి ఆళ్వార్లు శ్రీ నమ్మాళ్వార్లు. వారు అందుకనే మనకి కూడా ఉపదేశిస్తున్నారు, ఓ భక్తులారా, ఓ మానవులారా, మీరు కూడా లక్ష్మీ నృసింహ వైభవాన్ని అర్థం చేసుకోండి. ఆ స్వామి మీకోసం ఎప్పటికప్పుడు అప్పటికప్పుడు అప్పటికప్పుడే ఎక్కడ నుంచైనా ఎలాగైనా మిమ్మల్ని కాపాడడానికి సర్వం సిద్ధముగా ఉన్నటువంటి లక్ష్మీ నృసింహ వైభవాన్ని తెలుసుకోండి. అటువంటి స్వామిని విడిచి మరొక్కరిని మేము ఆశ్రయించము అని చెబుతూ ఈ పాశురాన్ని మనకి కృపజేశారు అంటూ ఈ పాశురంలో అద్భుతంగా సాధించారు. అది ఆ నరసింహ రక్ష మన అందరికీ ఉండుగాక. ఆళ్వార్ తిరువడిగడే శరణం. తోట్రకేడవైల్లవం ఉడయానవనరు మూర్తియాయ సవం అడికి పుగళ నింద్ర శంకమాల్ శంకర్మాయ నాట్రం తోట్రచ్చువైయులియోరలాగి నింద్రయం వానవ ఏற்றையே அன்றி மற்றொருவரையே யானிலேன் எழுமைக்குமே ஆழ்வார் திருவடிகளே சரணம்.